హాయ్ ఫ్రెండ్స్, మీరు మంచి పర్ఫెక్ట్ టైలర్ కావాలనుకుంటున్నారా? మీకు స్టిచ్చింగ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ కటింగ్స్ లోనే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయితే మా దగ్గర ఒక సొల్యూషన్ ఉందండి. ఈ కటింగ్ పేపర్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయండి. ఈ కటింగ్ పేపర్స్ ఏంటంటే నడు సైజ్ ప్రకారంగా మేము ఇస్తాం. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకుని పర్ఫెక్ట్ గా ప్లెయిన్ బ్లౌజ్ మీద పరుచుకుని కట్ చేసుకుని కుట్టుకోండి. మీకు పర్ఫెక్ట్ గా ఉంటాయి, ఎటువంటి ముడత గానీ ఏదైనా ఉండదు దీంట్లో. మీకు ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ వస్తుంది చూడండి, ఆ నెంబర్ కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు ఒక సిస్టర్ అడిగారు, అన్నయ్య మీ వీడియోలు చూసి నేను మొత్తం కూడా చక్కగా కుట్టేస్తున్నాను, కానీ ఆది బ్లౌజ్ కంటే ఈ యొక్క పార్ట్ అనేది ఎక్కువగా వస్తుంది, అంటే చంక కింద భాగంలో నాకు ఇది ఎక్కువగా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఇది కూడా కొలిచి చూశాను, ఇది చూడండి, ఒక ఇంచున్నర దాకా కూడా ఎగస్ట్రా వచ్చింది. ఇలా ఎందుకు వస్తుంది? అన్ని బ్లౌజులకి నేను కొలిచి చూశాను, ఆటోమేటిక్గా అన్నీ కూడా నాకు కొన్నిటికి కరెక్ట్గా వస్తుంది, కొన్నిటికే ఇలా వస్తుంది. దాని ప్రాబ్లం ఏందో ఒక్కసారి నాకు వివరించండి అన్నయ్య అని చెప్పేసి చాలా చక్కగా కామెంట్ చేశారు. అందువల్లనే నేను ఈరోజు ఇది చిన్న టిప్ కానీ పెద్దదే కానివ్వండి, ఇలాంటి టెన్షన్స్ దూరం చేయాలి అన్నది నాలో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే పాపం వాళ్ళకి ఇవన్నీ కూడా అర్థం కావు. ఇవన్నీ కూడా అర్థం కాక ఏం చేస్తూ ఉంటారంటే ఈ చిన్న చిన్నవి ఇలానే ఉంటాయేమని అలాగే కుట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా చక్కగా మనం నేను చెప్పినట్టుగా చేసేసుకుందాం, ఓకేనా? ఇలా ఇది ఎక్కువ ఎందుకు వస్తుందో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇలా మనకి చంక కింద భాగం ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే, ఒకటి మనం గుర్తుంచుకోండి, అన్ని రాసి పెట్టుకోండి, ఇలా ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే, మనం ఒకటి బ్యాక్ పార్ట్ పెంచుకోవడం, అంటే ఈ కప్పు పెంచుకున్నా కూడా ఆటోమేటిక్గా మనకి ఇది ఎక్కువ వస్తుంది, ఈ చంక కింద భాగం ఆటోమేటిక్గా మనకి ఎక్కువ వస్తుంది. రెండు, మనం ఏం చేస్తూ ఉంటాము, ఈ యొక్క చంక భాగం, అంటే చంక భాగం కొద్దిగా తగ్గించినా కూడా మనకేమవుతుందంటే ఇది పెరిగిపోతుంది. ఈ లెంత్ పెరిగిపోయి కూడా మనకి, అంటే ఈ డౌన్ చంక డౌన్ కొంచెం తగ్గించుకున్నా కూడా మనకి ఇది ఏమవుతుందంటే ఈ ఒకటి పెరిగిపోతుంది, అప్పుడు కూడా మనకేమవుతుంది, ఇది పెరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, మనం షేప్ బెల్ట్ ఎక్కువగా వేసి దీన్ని గుంజిన, అంటే ఈ బ్యాక్ పార్ట్ని కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, షేప్ బెల్ట్ కొలతలు లేకుండా అందాజు ప్రకారం కట్ చేసి ఏం చేస్తూ ఉంటారంటే గుంజుతారు, బాగా గుంజి బ్యాక్ పార్ట్ గుంజి వేయడం వల్ల కూడా మనకేమవుతుందంటే 1/2 దాకా ఎగస్ట్రా వస్తుంది. అలా మనం ఈ చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల మనకేమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఇది సాగిపోయి క్లాత్ కొంచెం ఎక్కువగా వస్తుంది. మనం మొత్తం మీద ఇంత ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా మనకేందంటే రెండు ఉతుకులు పడ్డాక ఏ క్లాత్ అయినా షింక్ అవ్వడమో, వేసుకున్న తర్వాత వెడల్పు మీద పైకి గుంజుకోవడమో, ఈ ఏదో ఒక తీరుగా ఇది ఏమవుతుందంటే సెట్ ఉంది. కానీ 1/2 కంటే ఎగస్ట్రా వచ్చింది అనుకోండి, ఇక తేడా వచ్చినట్టే, అప్పుడు మనం కట్ చేయడమో ఏదో ఒకటి చేయాలి. అందువల్ల మనకి ఇది ఎక్కువ వస్తుందంటే ఒకటి కప్పు పొడవు పెంచుకోవడము, రెండు గుంజి వేసుకోవడము, 3 ఈ చంక భాగం తక్కువ చేసుకోవడం వల్ల. ఈ చంక భాగం కూడా ఒకవేళ 5 ఉంటే మీరు 4.5 పెట్టినా కూడా ఆ 1/2 మనకి ఇక్కడ చూపిస్తుంది మనకి, అప్పుడు ఇది దాని ప్రభావం ఇక్కడ పడుతుంది అన్నమాట. చూసారు కదా, ఈరోజు వచ్చేసి ఈ 3 టిప్స్ కూడా చక్కగా మీకు ఒక 2-3 నిమిషాల్లోనే చెప్పాను. ఎందుకంటే దీన్ని గంటలుగా మనం సాగదీసి చెప్పడం వల్ల మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్, అందువల్ల 2 ముక్కలలో చెప్పాను. కాదు అండ్ మీకు అర్థం కాలేదన్నయ్య అంటే, ఈసారి నేను కటింగ్ చేసేటప్పుడు కూడా మీకు కుట్టుకుంటూ కూడా ఎక్కడెక్కడ తేడాలు వచ్చినాయో నేను కటింగ్లో అయినా స్టిచ్చింగ్లో అయినా చెప్తాను. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసింది మీకు, అప్పుడు కూడా చూపించండి అన్నా కూడా నేను ఇంకో వీడియో తీసి కూడా చెప్తాను, ఓకేనా? కానీ మీరు అడగడం ఏంటి అంటే, చాలామంది అడుగుతున్నారు కానీ నాకు అర్థం కావట్లేదు కొన్ని కామెంట్లు, క్లారిటీగా తెలుగులో రాసి చక్కగా మీ పిల్లలతో, మీకు రాకపోతే మీ పిల్లలతోనైనా లేకపోతే మీ ఇంటి పక్కన వాళ్ళు, మీ ఇంటి ఎదురుగా వాళ్ళు ఎవరైనా కూడా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో తెలుగులో క్లారిటీగా రాసి నాకు చక్కగా పెట్టేయండి, నేను ఆ వీడియో నేను ఖచ్చితంగా తీసి పెడతాను, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.